సిట్టింగ్ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ సహా మొత్తం 9 మంది అభ్యర్థులను తెలంగాణ బీజేపీ తొలి జాబితాలోనే ప్రకటించేసింది. గెలుపు గుర్రాలను రంగంలోకి దిగింది. నిన్న మొన్న పార్టీలో చేరిన 2 బీఆర్ఎస్ ఎంపీలు, నగర్ కర్నూలు ఎంపీ రాములు కుమారుడు భరత్కి అక్కడ అవకాశం ఇచ్చింది బీజేపీ. అదేవిధంగా జహీరాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎంపీ బీజేపీలో చేరారు బీబీ పాటిల్, ఆయనకు కూడా మరో ఛాన్స్ దక్కింది. అయితే మిగిలిన 8 నియోజకవర్గాలు ఎందుకు పెండింగ్లో పెట్టింది? అవి పెండింగ్లో పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి? అక్కడ అభ్యర్థులు లేరా? ఉన్న అభ్యర్థుల మధ్య ఎక్కువ పోటీ ఉందా? అసలు ఆ 8 నియోజకవర్గాల పరిస్థితి ఏంటి? మనం 1 బై 1 ఒకసారి చూద్దాం. పెండింగ్లో పెట్టిన 2 నియోజకవర్గాలు, ఈ రెండు కూడా ఎస్సీ నియోజకవర్గాలు, వరంగల్, పెద్దపల్లి, ఈ రెండు ఎస్సీ నియోజకవర్గాలు రెండు. ఆ ఎస్సీ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు బీజేపీ ప్లాన్ చేస్తుంది. అందుకే బలమైన అభ్యర్థులుగా కృష్ణప్రసాద్, ఆయన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, బీజేపీలో కీలకంగా ఉన్నారు. ఆయన అక్కడ పనిచేసుకుంటున్నారు కూడా ఆల్రెడీ. మందకృష్ణ మాదిగను కూడా పెద్దపల్లి నియోజకవర్గం నుంచి బరిలో దింపాలని బీజేపీ ఆలోచన అయితే చేస్తుంది. అయితే వీళ్ళిద్దరికంటే ఇంకా బలమైన అభ్యర్థులు ఎవరైనా వస్తారా? అంటే మందకృష్ణ మాదిగను బరిలో దింపాలని అనుకుంటున్నప్పటికీ ఆయన పెద్దగా ఆసక్తి చూపట్లేదని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అదే సమయంలో పెద్దపల్లి నుంచి ఒక బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే, ఒక బలమైన అభ్యర్థి ఆయన ఖచ్చితంగా, మాజీ ఎమ్మెల్యే ఒకరు ప్రయత్నం చేస్తున్నారు బీజేపీలోకి రావడానికి. బీజేపీ ఎంపీ టికెట్ ఇస్తా అంటే ఏ నిమిషానైనా ఆయన పార్టీ మారొచ్చనే ఒక ప్రచారం జరుగుతుంది. ఆయన మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా వరంగల్ జిల్లాలో ఉన్న వ్యక్తే. ఆయనకు టికెట్ ఇస్తారా లేదంటే మందకృష్ణ మాదిగ ఇక్కడ అభ్యర్థి అవుతారా అనేది చూడాలి. అందుకే పెద్దపల్లి పెండింగ్లో ఉంది. ఆ అభ్యర్థితో, ఆ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేతో చర్చలు జరుగుతున్నాయి. ఆయనను దింపితే బలంగా బీజేపీకి అడ్వాంటేజ్గా ఉంటుందా, మందకృష్ణ మాదిగ దిగితే బలంగా ఉంటుందా? అంటే రాజకీయంగా ఎన్నికలు అనేవి వేరు. మందకృష్ణ మాదిగ గతంలో పోటీ చేసి ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. వర్ధన్నపేట నుంచి కూడా ఆయన పోటీ చేసి ఓడిపోయారు. కాబట్టి ఆయన్ను డైరెక్ట్ ఎలక్టోరల్ పాలిటిక్స్లో ఆయనకు అంత అనుకూల ఫలితాలు రాలేదు. కాబట్టి మందకృష్ణ మాదిగ కంటే ఆ మాజీ ఎమ్మెల్యేనే బరిలోకి దింపితే బాగుంటుందని ఒక చర్చ కూడా బీజేపీలో జరుగుతున్నట్టు తెలుస్తుంది. చూడాలి ఇక్కడ మందకృష్ణ మాదిగ పెద్దపల్లి నుంచి బరిలో దిగుతారా లేదంటే ఆ బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఇక్కడ అభ్యర్థి అవుతారా అనేది మనం చూడాలి. అదేవిధంగా వరంగల్లో కూడా అదే పరిస్థితి. ఒక మాజీ ఎమ్మెల్యే కూడా, అక్కడ కూడా వరంగల్ జిల్లాకు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే టచ్లో ఉన్నారు బీజేపీతో. ఆయన కూడా ఏ నిమిషానైనా కారు దిగేసి కమలం గూటికి చేరిపోవచ్చనే ప్రచారం ఉంది. దాంతో ఈ 2 నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న 2 మాజీ ఎమ్మెల్యేలపై బీజేపీ ఫోకస్ చేసింది. ఆ 2 మాజీ ఎమ్మెల్యేలు ఒకవేళ పార్టీలో చేరితే, బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి వస్తే, ఆ 2 మాజీ ఎమ్మెల్యేలే ఇక్కడ అభ్యర్థులు అవుతారు. లేదంటే మాత్రమే ఇక్కడ మందకృష్ణ మాదిగ, కృష్ణప్రసాద్ అభ్యర్థులు అవుతారు. అది ఏంటి అనేది తెలియడానికి మరొక 2-3 రోజులు పట్టొచ్చు. 6వ తేదీ 2వ జాబితా వెలువడేలోపు దీనికి సంబంధించి, 2 నియోజకవర్గాలకు సంబంధించిన క్లారిటీ వస్తుంది. అక్కడ కృష్ణప్రసాద్ వరంగల్ ఎంపీ అభ్యర్థి అవుతారా లేదంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చే ఓ మాజీ ఎమ్మెల్యే ఇక్కడ అభ్యర్థి అవుతారా అనేది చూడాలి. అదే సమయంలో పెద్దపల్లిలో కూడా మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి అవుతారా, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే లేదంటే మందకృష్ణ మాదిగే బరిలోకి దిగుతారా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఆ 2 నియోజకవర్గాలు పెద్దపల్లి, అదేవిధంగా వరంగల్ పరిస్థితి ఎలా ఉంటే, ఇక్కడ నువ్వానేనా అనే పోటీ కొన్ని నియోజకవర్గాల్లో ఉంది. అభ్యర్థుల మధ్య గట్టి పోటీ ఉండడం, బలమైన అభ్యర్థులు ఒకరిని మించి ఒకరు బలమైన అభ్యర్థులు ఉండడంతో ఇక్కడ పెండింగ్లో పెట్టినట్లు మనకు తెలుస్తుంది. అందులో ఆదిలాబాద్ ఒకటి కీలకమైన నియోజకవర్గం. స్వయం బాబురావు గత ఎన్నికల ముందు మాత్రమే బీజేపీలో చేరారు. ఆయన అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో కూడా ఆయన ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. స్వయం బాబురావుకి టికెట్ ఇస్తే ఈసారి ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం బీజేపీలోనే చాలామందికి లేదు. అటు అధిష్టానానికి లేదు, రాష్ట్ర పార్టీకి కూడా లేదు. అదే సమయంలో స్వయం బాబురావు కూడా పక్క చూపులు చూస్తున్నారనే ఒక ప్రచారం ఉంది. ఆ కారణంగానే ఇది ఆదిలాబాద్ పెండింగ్లో పెట్టినట్టు తెలుస్తుంది. ఆదిలాబాద్ లో రమేష్ రాథోడ్ కూడా ఖచ్చితంగా బలమైన అభ్యర్థి అయిన మాజీ ఎంపీ కూడా ప్రస్తుతం, మొన్నటి ఎమ్మెల్యేలో 2 ఓడిపోయారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో 2 ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ 2లో రాథోడ్ రమేష్కి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. రాథోడ్ రమేష్కి టికెట్ ఇస్తే బాగుంటుందనే ఒక చర్చ కూడా జరుగుతుంది. కాబట్టే దీన్ని పెండింగ్లో పెట్టినట్టు తెలుస్తుంది. అదే సమయంలో ఆదిలాబాద్లో కూడా మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు వరంగల్, పెద్దపల్లి లాంటి పరిస్థితి ఆదిలాబాద్లో కూడా ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఒక నేత బీజేపీ వైపు చూస్తున్నట్లు చర్చ జరుగుతుంది. ఆయన పార్టీలో చేరితే ఆయన కూడా టికెట్ కొట్టేసుకొని వెళ్ళే అవకాశం ఉంది. లేదంటే రమేష్ రాథోడ్కే ఇక్కడ టికెట్ దక్కే ఛాన్స్ ఉంది. స్వయం బాబురావుకి దాదాపు అవకాశం లేనట్లే చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణలో 4 సిట్టింగులు బీజేపీకి ఉంటే, 3 సిట్టింగులకు మళ్ళీ తొలి జాబితాలో అవకాశం ఇచ్చారు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, కిషన్ రెడ్డికి. స్వయం బాబురావు ఒక్కరికి మాత్రమే అవకాశం దక్కలేదు. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు 2వ జాబితాలో కూడా అవకాశం వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంది. రమేష్ రాథోడ్ లేదా బీఆర్ఎస్
కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే మరో నేత, ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఆదిలాబాద్ ఎంపీ స్థానంలో రెండవ జాబితాలో చోటు దక్కే ఛాన్స్ ఉంది. ఇక మహబూబ్నగర్ అనేది బీజేపీ పార్టీకి ఖచ్చితంగా ఒక టఫ్ టాస్క్గా మారింది. ఎందుకంటే ఇద్దరు కీలక నేతలు, ఇద్దరు సీనియర్ నేతలు, బీజేపీలో ఇద్దరికీ మంచి సంబంధాలు ఉన్నాయి. డీకే అర్ణ జాతీయ ఉపాధ్యక్షురాలు, గత ఎన్నికల్లో కూడా బీజేపీ నుంచి మహబూబ్నగర్ నుంచే ఆమె పోటీ చేసి అక్కడ రెండవ స్థానంలో ఉన్నారు. అప్పుడు బీఆర్ఎస్ గెలిచింది అక్కడ శ్రీనివాసరెడ్డి, డీకే అర్ణ రెండవ స్థానంలో నిలిచారు. మూడవ స్థానంలో ప్రస్తుతం ఆల్రెడీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రచారం అనౌన్స్ అయ్యారు వంశీ చంద్రరెడ్డి. ఆయన మళ్ళీ బరిలో దిగడానికి ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ఆయన మూడవ స్థానంలో ఉన్నారు. ఆ లెక్కలను చూసుకున్నప్పుడు ఖచ్చితంగా డీకే అన్న బలమైన అభ్యర్థి అవుతారు. అదే సమయంలో జితేందర్ రెడ్డిని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. 2014లో ఆయన బీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచారు, మాజీ ఎంపీ. ఆయనకు కూడా కొంత అక్కడ ఇమేజ్ ఉంది, క్లీన్ ఇమేజ్ ఉంది. ఆయన కుమారుడు మొన్నటి ఎన్నికల్లో మహబూబ్నగర్లో పోటీ చేసి ఓడిపోవడం ఆయన ఖచ్చితంగా కొంత ఇబ్బందికర అంశంగా చెప్పొచ్చు. ఎందుకంటే గద్వాల్లో డీకే అన్న పోటీ చేయలేదు, కానీ మహబూబ్నగర్లో జితేందర్ రెడ్డి కుమారుడు పోటీ చేసి ఓడిపోయారు. కాబట్టి అది ఆయనపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక్కడ డీకే అరుణే అభ్యర్థి అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జితేందర్ రెడ్డిని ఒప్పించి మెప్పించి డీకే అరుణనే ఇక్కడ అభ్యర్థిగా రెండవ జాబితాలో ప్రకటించే ఛాన్స్ ఉంది. అందుకే దీన్ని పెండింగ్లో పెట్టారు. ఇక మెదక్ విషయానికి వస్తే రఘునందన్ రావు ఖచ్చితంగా గత ఎన్నికల్లో కూడా ఎంపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు, ఓడిపోయారు. ఆయన మళ్ళీ టికెట్ తనకే వస్తుందని గట్టి ధీమాలో ఉన్నారు. అయితే రఘునందన్ రావుకు టికెట్ రాకుండా బీజేపీలోని ఒక వర్గం ఖచ్చితంగా గట్టి ప్రయత్నమే చేస్తున్నట్లు తెలుస్తుంది. దానికి రకరకాల కారణాలు, గతంలో రఘునందన్ రావు చేసిన కామెంట్స్, అంటే చిట్చాట్లో అంతర్గతంగా చేసిన కామెంట్లను అధిష్టానం వద్దకు తీసుకెళ్లడం, ఆ రకంగా రఘునందన్ రావుకు కొంత టికెట్కి అడ్డంకులు ఎదురవుతున్నాయి. అక్కడ అంజిరెడ్డి తెరపైకి వచ్చారు, రెడ్డి ఈక్వేషన్ కూడా ఒకడేడ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది అని ఒక ప్రచారం చేస్తున్నారు. కాబట్టి రఘునందన్ రావు చివరి నిమిషం వరకు కూడా ఆడ ప్రయత్నం చేసే అవకాశం ఉంది. రఘునందన్ రావుతో వేరే పార్టీ నేతలు కూడా ఒకవేళ బీజేపీలో టికెట్ రాకపోతే వేరే వాళ్ళు కూడా చర్చలు జరిపినట్లయితే ప్రచారం ఉంది. అయితే రఘునందన్ రావు మాత్రం బీజేపీ నుంచే పోటీ చేయాలి, ఖచ్చితంగా గెలుస్తాననే ధీమాగా ఆయన ఉన్నారు. అయితే ఇక్కడ రఘునందన్ రావు అభ్యర్థి అవుతారా లేదంటే అంజిరెడ్డి, అంటే రఘునందన్ రావును వ్యతిరేకించే వర్గం అంజిరెడ్డిని తెరపైకి తెచ్చినట్లు మనకు తెలుస్తుంది. కాబట్టి అంజిరెడ్డి అభ్యర్థి అవుతారా అనేది రెండవ జాబితా వరకు తేలాల్సిన అవసరం ఉంది. అప్పుడే తేలుతుంది, అప్పటి వరకు కూడా ఈ సస్పెన్స్ కొనసాగే అవకాశం ఉంది. ఇక పెండింగ్, ఈ మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థుల కోసం బీజేపీ ఇంకా వేటాడుతుంది. ఇక్కడ ఏ పార్టీ నుంచి, ఇతర పార్టీల నుంచి ఎవరైనా వస్తారా, టికెట్ దక్కని వాళ్ళు ఇంకెవరైనా తమ పార్టీలో చేరుతారనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో మహబూబాబాద్, ఇక్కడ కూడా వాళ్ళకు బీజేపీకి బలమైన అభ్యర్థి లేరు. అభ్యర్థి కోసం వెతుకులాటలో ఉన్నారు, అది బీఆర్ఎస్ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ. టికెట్ దక్కని వాళ్ళు ఎవరైనా ఇక్కడ వస్తే పార్టీలో చేర్చుకొని టికెట్ ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. మహబూబాబాద్లో బీజేపీ క్షేత్రస్థాయిలో కూడా పెద్ద బలంగా లేదు, దానిపై అసలు హోప్ కూడా లేదు. అయినా బలమైన అభ్యర్థి వస్తే కొంత హోప్ వస్తుందనే ఆలోచనతో ఇది పెండింగ్లో ఉంది. ఖమ్మంలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా మారిపోయింది. ఖమ్మం అక్కడ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ రెండు కూడా ఓడిపోయే అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. అక్కడ కూడా బలమైన అభ్యర్థి ఎవరైనా వస్తారా అనే వెతుకులాటలో ఉంది. అందులో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతతో కొంత చర్చలు అయితే జరుగుతున్నట్లు తెలుస్తుంది. చూడాలి అక్కడ కూడా ఏమవుతుంది. ఖమ్మం నుంచి కూడా వేరే బీఆర్ఎస్ నుంచి ఎవరైనా వస్తారా అనేది మనం చూడాలి. నల్గొండలో కూడా అంతే, నల్గొండలో కూడా బీజేపీకి అంత పెద్దగా బలం లేదు. భువనగిరి అభ్యర్థిని అనౌన్స్ చేసినప్పటికీ నల్గొండలో మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. దానికి కారణం ఏంటంటే అక్కడ కూడా అభ్యర్థుల వేట అనేది జరుగుతుంది. ఈ మూడు నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల కోసం వేటాడుతున్నారు. ఏదైనా వేరే పార్టీ నుంచి వస్తే వారికి ఇమీడియట్ కండువా కప్పి టికెట్ ఇచ్చేందుకు కూడా బీజేపీ రెడీ ఉంది. అయితే రావడానికి ఎవరు పెద్దగా సుముఖంగా లేరు. కారణం ఏంటంటే ఈ మూడు నియోజకవర్గాల్లో బీజేపీకి క్షేత్రస్థాయిలో అసలు బలం లేదు. కాబట్టి వేరే పార్టీ నుంచి అభ్యర్థి వచ్చినా ఆయన పోటీ చేసినా గెలుపు అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి ఇక్కడ ఎవరో ఒకరికి టికెట్ ఇచ్చే అవకాశం చివరిలో, అంటే రెండవ జాబితాలో ఎవరో ఒకరిని బరిలో దింపే అవకాశం ఉంది. ఎలాంటి హోప్ లేని బీజేపీకి, ఎలాంటి హోప్ లేని మూడు నియోజకవర్గాలు ఇవి. ఇక్కడ అభ్యర్థులు కూడా బలమైన అభ్యర్థులు లేరు, పార్టీ కూడా బలంగా లేదు. కాబట్టి అక్కడ ఎవరు బరిలోకి దిగుతారు అనేది చివరి వరకు సస్పెన్స్గానే కొనసాగే అవకాశం ఉంది. ఎవరో నామకే వస్తే అభ్యర్థులే అక్కడ బరిలో దిగే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది. అయితే ఇంతకు 9 మందిని ఏ ప్రాతిపదికన అనౌన్స్ చేశారు, ఏ ప్రాతిపదికన వాళ్ళ అభ్యర్థిత్వాలు ఖరారు అయ్యాయి, 8 స్థానాలు ఎందుకు పెండింగ్లో పెట్టారు, బీజేపీలో ఏం చర్చ జరుగుతుంది, బీజేపీ రాష్ట్ర శాఖలో ఏం చర్చ జరుగుతుంది. ఎందుకంటే కీలక నేతలు డీకే అన్న, జితేందర్ రెడ్డి, రఘునందన్ రావు ఇలాంటి కీలక నేతల స్థానాలు కూడా పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళు టికెట్ ఆశిస్తున్న స్థానాలు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఎందుకున్నాయి? మా ప్రతినిధి
అజయ్ బీజేపీ కార్యాలయంలో మనకు అందుబాటులో ఉన్నారు. అజయ్తో మాట్లాడదాం. అజయ్, 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. అక్కడ నుంచి పెద్దగా అంటే జహీరాబాద్ విషయంలో ఈరోజు కూడా కొంత గందరగోళం ఉంది. అంటే జహీరాబాద్ బీబీ పాటిల్కి ఇవ్వద్దు అని కిషన్ రెడ్డిని నిలదీసిన సందర్భం కూడా ఈరోజు కనిపించింది మనకు. అయినా ఆయనకే టికెట్ ఇచ్చారు. మిగిలిన 8 నియోజకవర్గాల్లో ఒక 3 నియోజకవర్గాల్లో అయితే నల్గొండ, ఖమ్మం, అదేవిధంగా మహబూబాబాద్ ఈ 3 నియోజకవర్గాల్లో బీజేపీకి పెద్దగా బలం లేదు. అక్కడ బలమైన అభ్యర్థులు కూడా లేరు. కాబట్టి అవి పెండింగ్లో పెట్టారు అనుకుందాం. మిగిలిన 5 నియోజకవర్గాలు పెండింగ్లో ఉండడానికి కారణమేంటి? జహీరాబాద్ టికెట్ విషయంలో ఆలయ నరేంద్ర కుమారుడు కూడా అక్కడ ప్రయత్నం చేస్తున్నారు. అది ఖచ్చితంగా గెలుపు అవకాశం ఉన్న సీట్ అనే ఒక ప్రచారం బీజేపీలో మొదటి నుంచి ఉంది. ఆ సీటు విషయంలో బీబీ పాటిల్కే టికెట్ ఇవ్వడానికి దోహదం చేసిన అంశాలేంటి? మనం చూసుకోవచ్చు కళ్యాణ్, ఇప్పుడు ప్రకటించినటువంటి 9 స్థానాల్లో దాదాపుగా ముందుగా ఊహించినటువంటి స్థానాలే. అందులో ముఖ్యంగా 7 స్థానాలు అయితే మనం ముందు గత 10-15 రోజుల నుండి కూడా డిస్కస్ చేస్తున్నాం. ముందుగా ఊహించిన 7 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. చివరి నిమిషంలో 2 స్థానాలు యాడ్ అయినాయి అని చెప్పుకోవచ్చు. అందులో నాగర్ కర్నూల్, జైరాబాద్ సిట్టింగ్ ఎంపీలు బీజేపీలో చేరడంతో వారికి, అదేవిధంగా వారి కుమారునికి టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే జహీరాబాద్ విషయానికి వస్తే ముందు నుండి బీజేపీ అక్కడ బలంగా ఉన్నటువంటి స్థానం అని చెప్పుకోవచ్చు. దాదాపు బీజేపీ ఇంటర్నల్గా చేసినటువంటి సర్వేలో 50% పైగా అక్కడ బీజేపీకి వితౌట్ క్యాండిడేట్ పరంగా ఓట్లు వస్తున్నాయని కూడా బీజేపీ నేతలు భావించినటువంటి పరిస్థితి. అక్కడ నుండి మాజీ ఎంపీ ఆలయ నరేంద్ర కొడుకు ఆలయ భాస్కర్ టికెట్ ఆశించడం జరిగింది. అదేవిధంగా బాగారెడ్డి, మాజీ ఎంపీ, మాజీ మంత్రి బాగారెడ్డి కుమార్ జైపాల్ రెడ్డి కూడా టికెట్ ఆశించినటువంటి పరిస్థితి. ఈరోజు బీబీ పాటిల్ని చేర్చుకునేందుకు గాను నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్ర కార్యాలయాన్ని కూడా కొంతమంది జైపాల్ రెడ్డి మద్దతుదారులు వచ్చి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడింది. అయినప్పటికీ కూడా సిట్టింగ్ ఎంపీ బీజేపీలో చేరినటువంటి నేపథ్యంలో ఆయనకే టికెట్ ఇస్తూ కొంత నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా బీబీ పాటిల్ లింగాయత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో లింగాయత సామాజిక వర్గం యొక్క ఇంపాక్ట్ అనేది కర్ణాటక పైన కూడా ప్రభావం చూసే అవకాశం ఉండడంతో ఆయనకే ఆయన వైపే మొగ్గుచూపినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మల్కాజ్గిరి కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్, ఎందుకంటే డిపిఎస్ కొమరయ్య, అదేవిధంగా మురళీధరరావు నాకే టికెట్ అంటూ దాదాపు మన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. నేను మా జాతీయ నాయకులకు కూడా చెప్పాను, మల్కాజ్గిరి నుంచి ఈసారి పోటీ చేస్తానని మనకు కూడా చెప్పారు. అక్కడ ఎందుకు అంటే అది పెండింగ్లో పెడతారని అంతా అనుకున్నారు. ఈటెల రాజేందర్ను ప్రకటించేశారు. ఏదైనా ప్రత్యేకించి కారణం ఉందా దానికి? ఖచ్చితంగా చూసుకోవచ్చు, ఎందుకంటే మల్కాజ్గిరి ముందు నుండి కూడా ఈ మొదటి జాబితాలో పేరు వస్తుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. ఖచ్చితంగా ఈ ఇది 2 జాబితాలోనే వస్తుంది, ఎందుకంటే హెవీ కాంపిటీషన్ ఇక్కడ ఉన్నది. ముఖ్యంగా ఇద్దరు నేతల మధ్య, ఈటెల రాజేందర్, మురళీధరరావు మధ్య తీవ్ర పోటీ ఉండడం ఒకటైతే, ఇక్కడ దాదాపు 30 పైగా మంది నేతలు టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే దీనిపైన మళ్ళా చిక్కుముడు లేకుండా నేతలపైన కూడా, అధిష్టానం పైన కూడా ఒత్తిడి పెరగకుండా చూసుకోవడం ఒకటైతే, 2 జాబితాలో ఒకవేళ ఇక్కడ టికెట్ ప్రకటించినట్లయితే గెలుపు అవకాశాలు ఉన్నటువంటి మల్కాజ్గిరిని చేతిలో కోల్పోతాం అన్నది మరొక అంశం. అయితే ఈటెల రాజేందర్ లాంటి బలమైన అభ్యర్థిని రియాక్షన్ ఏంటి ఇప్పుడు ముందు మురళీధరరావు రియాక్షన్ చూసుకున్నట్లయితే, గతంలో నుండి చూసుకున్నట్లయితే ఆయన పార్టీకి పార్టీ మనిషి, పార్టీలో పుట్టి పెరిగిన మనిషి, ఖచ్చితంగా బీజేపీ నుండి టికెట్ వస్తుందని ఆశించారు. లాస్ట్ టైం కూడా కరీంనగర్ నుండి టికెట్ ఆశించడం జరిగింది, కానీ అక్కడ మిస్ ఫైర్ అయింది. ఈసారి మల్కాజ్గిరి నుండి కూడా టికెట్ ఆశించడం జరిగింది. గత 2 సంవత్సరాల నుండి ఆయన పనిచేసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కార్యకర్తగా నేను అక్కడ పనిచేశాను. ఒక కార్యకర్తగా జాతీయ నాయకత్వం గురించి నా బలాలు బలహీతలు అన్నీ కూడా జాతీయ నాయకత్వానికి తెలుసు. నేను పార్టీ నిబంధనలకు లోపడి ఉంటా, ఖచ్చితంగా నాకే టికెట్ వస్తాయని ఆయన భావించినప్పుడు కూడా చివరి నిమిషంలో ఆయన పేరు లేకపోవడం అనేది కొంత తీవ్ర నిరాశకు అయితే ఆయనను గురి చేసినటువంటి పరిస్థితి. మరొక 2 నియోజకవర్గాలు అజయ్ అంటే జాబితాలో లేకుండా ఉన్నది మహబూబ్ నగర్. అక్కడ జితేందర్ రెడ్డి, డీకేఆర్ మధ్య చాలా సీరియస్ ఫైట్ నడుస్తుంది. ఇటు మెదక్ అంతా ఊహించారు. రఘునందన్ రావుకు గతంలో కూడా ఆయన పోటీ చేశారు కాబట్టి ఆయనకే టికెట్ అనుకున్నారు. ఆయనకు వ్యతిరేక వర్గం ఒకటి తెరపైకి తెచ్చారు. అంజిరెడ్డి పేరు ఒకటి తెరపైకి వచ్చినట్లు కనిపిస్తుంది. ఏంటి, ఏం జరగబోతుంది ఆ 2 నియోజకవర్గాల్లో? ఖచ్చితంగా మీరు అన్నది వాస్తవమే. అక్కడ ఉన్నటువంటి వ్యతిరేక వర్గాల కారణాలతోటే రఘునందన్ పేరును మొదటి జాబితాలో ప్రకటించలేదన్నది వాస్తవం అని చెప్పుకోవచ్చు. ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వర్గమే తెరపైకి అంజిరెడ్డి పేరుని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అక్కడ ముందు నుండి కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సీట్ ఇది. ఎలా మరొక సామాజిక వర్గానికి ఈ సీట్ను కేటాయిస్తారంటూ కూడా పార్టీలో ఇంటర్నల్గా లేవనెత్తినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ సీట్ను పెండింగ్లో పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే చివరి నిమిషంలో ఆ టికెట్ మళ్ళీ రఘునందన్కి వచ్చే అవకాశాలు అయితే కనబడుతుంది, ఎందుకంటే అక్కడ బలమైన వ్యక్తి. గతంలో ఆయన ఎంపీగా పోటీ చేయడం జరిగింది, దుబ్బాకలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి. లాస్ట్ టైం ఓడిపోయినప్పటికీ కూడా ఆయన మంచి ఓట్లు రావడంతో మరోసారి ఆయనకు అక్కడ నుండి సీటు కేంచే అవకాశం అయితే కనబడుతుంది. అయితే మహబూబ్నగర్ విషయానికి వచ్చేస్తే మాత్రం అక్కడ ఇద్దరు బలమైన నేతలు ఉన్నారు. ఇద్దరు
జాతీయ స్థాయిలో పలుకుబడి ఉన్నటువంటి నేతలే. ఒక ఆమె డీకేఆర్ను తీసుకున్నట్లయితే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా కొనసాగుతుంది. జితేందర్ రెడ్డి మాజీ ఎంపీగా బీజేపీ నుండి కూడా గతంలో మాజీ ఎంపీగా ఆయన ఉన్నటువంటి పరిస్థితి, గతంలో బీజేపీ నుండి కూడా ఒకసారి గెలవడం జరిగింది, బీఆర్ఎస్ నుండి రెండోసారి గెలవడం జరిగింది. ఆయనకు జాతీయ నాయకత్వం వద్ద ఎంత బలం ఉందన్న దానికి ఒక ఉదాహరణ చెప్పుకున్నట్లయితే ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి రెండో జాబితాలో కేవలం ఒక్క పేరుతో మాత్రమే కుమారుడు ఓడిపోవడం కూడా ఇప్పుడు ఆయనకి ఇబ్బందిగా మారినట్లు అనిపిస్తుంది. ఆయన కుమారుడి ఓటమి కూడా ఈయన టికెట్ కేసారి వచ్చినట్టుంది. ఖచ్చితంగా ఆయన కుమారుడి టికెట్ ఇవ్వడంతో ఎంపీ టికెట్ ఆయనకు నిరాకరించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. డీకేఆర్నకు టికెట్ ఇచ్చేందుకు ఖచ్చితంగా జితేందర్ రెడ్డి ఒప్పించి మెప్పించి డీకేఆర్నకే టికెట్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది కళ్యాణ్. రైట్, థ్యాంక్ యూ అజయ్. మొత్తానికి రెండవ జాబితాలో ఏం జరగబోతుంది అనేది ఆసక్తి రేపుతుంది. ఈ నెల 4న ప్రధాని మోడీ తెలంగాణకు రాబోతున్నారు, ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నారు. 6వ తేదీన రెండవ జాబితా వచ్చే అవకాశం దాదాపు కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణలో ఎన్నికలకు రంగం సిద్ధమైపోయింది. ఎన్నికల రేసు గుర్రాలు రంగంలోకి దిగబోతున్నాయి. రేపటి నుంచే బీజేపీ రేసు గుర్రాలు వస్తున్నాయి. ఆ తర్వాత 4వ తేదీన ప్రధాని మోడీ సభ, 6వ తేదీన మహబూబ్నగర్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు ఎన్నికల శంకరరావుని పూజిస్తున్నారు. కరీంనగర్లో ఈ నెల 10వ తేదీ నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభ జరగబోతుంది. దాంతో ఎన్నికల వేడి మాత్రం తెలంగాణలో మొదలైందని చెప్పుకోవచ్చు. ఇది ప్రైమ్ టైమ్ అనాలిసిస్.